ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ పరిధిలోని 1వ సచివాలయం నందు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ప్రారంభించిన జగనన్న సురక్ష పథకం దేశంలోనే గొప్పదని, ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన పథకాలు దేశానికి ఆదర్శమన్నారు. జగనన్న మదిలో నుంచి వచ్చిన కొత్త పథకం జగనన్న సురక్ష. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రజలకు అందుతుండగా ఇంకా ఎక్కడైనా మిగిలిపోయిన ప్రజల సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించే దిశగా దేశ చరిత్రలో ఇది వినూత్న పథకం అన్నారు. అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం రాష్ట్ర మొత్తం కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముందుగా అధికారులకి, సచివాలయ సిబ్బందికి, నాతో పాటు వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వివిధ హోదాలున్నటువంటి సర్పంచులకి, ఎంపీపీలకి, వైఎస్ఆర్పీపీలకి, డైరెక్టర్లకి, ఎంపీటీసీలకి, ముఖ్యంగా ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్స్ కానివ్వండి, వాళ్ళు నమోదు చేసుకున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూస్తున్నటువంటి ఆ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా నమస్కారం. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ జగనన్న సురక్ష అనేది ఒక గొప్ప అవకాశం ప్రజలందరికీ కూడా. మేము గత 6 నెలలుగా మేము ఈ గడప గడప కార్యక్రమం చూస్తున్నప్పుడు కూడా గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రతి గ్రామంలో ఎక్కడో చోట కొంతమందికి రావాల్సిన పథకాలు అనేక కారణాల చేత రాకుండా పోతున్నాయి. దానికి ప్రధానంగా మేము చూస్తే కొంతమందికి వాళ్ళ ఆధార్ కార్డులో లింక్ ఆ ఫోన్ నెంబర్ లింక్ కాకపోవడం అనేసి, లేదా ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఊర్లో ఉంటారు, వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఉద్యోగం చేసుకుని ఏదో పని చేసుకుంటూ ఉంటాడు, ఆ అబ్బాయి ఆదాయ మూలాన వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడికి రావాల్సినటువంటి పెన్షన్ కానీ వేరే పథకాలు రాకుండా పోతున్నవి. కానీ ఆ కొడుకులు అక్కడి నుంచి వీళ్ళకి డబ్బులు పంపించేది కూడా లేదు. వీళ్ళన్న దీన్ని దానికి వీళ్ళకి రాకపోవడానికి కారణం ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వాళ్ళందరూ కలిసినట్టుగా చూపిస్తుంది, దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. లేదా ఒక కుటుంబంలో వాళ్ళ అబ్బాయి పెద్ద అయ్యి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఒకే రేషన్ కార్డులో ఉండడం మూలాన వాళ్ళిద్దరికీ ఏదైనా కావాల్సినవి పథకాలు రాకపోతూ ఉండవచ్చు. దాన్ని మనం ఈ రేషన్ కార్డు స్ప్లిట్ చేసుకోవాలనేసి ఇలా ఈ విధంగా ఎన్నో సమస్యలు, లేదా కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ మన ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లని, క్యాస్ట్ సర్టిఫికేట్లని, నేటివిటీ సర్టిఫికేట్స్ అని ఈ విధంగా దాదాపు అనేక సమస్యలు వస్తున్నప్పుడు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి తెలియజేయడం, దాన్ని వాళ్ళందరూ కూడా సమీక్షించి ఏమేమి చేయాలి, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అన్ని రాష్ట్రం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక 11 అంశాలను దానిలో తీసుకొచ్చి, ఆ 11 అంశాలు ప్రజలకి ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే దాన్ని సమస్యలకు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇవాళ లాంఛనంగా రాష్ట్ర మొత్తం కూడా మనం దీన్ని ఇవాళ ప్రారంభిస్తున్నాం. దీనికి 10 రోజుల క్రితం మా అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మా అందరికి కూడా ఎమ్మెల్యేలందరికీ కూడా దీని గురించి శిక్షణ ఇవ్వడం, దీని గురించి మాకు అందరూ కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా గడిచిన కొన్ని రోజులుగా ప్రతి గ్రామంలో వాలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏ పథకాలు వస్తున్నాయి, ఇంకేదైనా రావట్లేదు, ఎందుకు రావట్లేదు తెలుసుకొని వాళ్ళకి ఆ సమస్యలకి పరిష్కరించడానికి కోసం వాళ్ళందరూ నమోదు చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళకు ఒక టోకన్ ఇవ్వడం, ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ సమస్యలన్నీ కూడా సచివాలయ దృష్టికి తీసుకొచ్చి సంబంధిత అధికారులతో, సిబ్బందితో దానికి పరిష్కారం చేసి ఒక 1 వారం రోజుల లోపల వాళ్ళకి ఈ సమస్యకు పరిష్కరించడానికి శ్రీకారం చుట్టి ఇవాళ మొట్టమొదటిగా దర్శి పట్టణంలో ఉన్నటువంటి సచివాలయంలో మనం ప్రారంభిస్తున్నాం. ఇది రానున్న ఈ నెల మొత్తం కూడా, జూలై మొత్తం కూడా రాష్ట్రం మొత్తం
ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా సమస్య ఉంటే వాటన్నింటి కూడా పరిష్కారం జరగబోతుంది. దీనివల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుందంటే, ఎవరికన్నా పెన్షన్ రాకపోవచ్చు, ఎవరికన్నా ఈ ల్యాండ్ రికార్డ్స్ మ్యూటేషన్ కాకుండా ఉండొచ్చు, లేదా కొంతమంది సర్టిఫికేట్ రానందువల్ల ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఇవన్నిటి కూడా మనం ఒక ప్రతి సమస్యకి ఇది ఫైనల్ సొల్యూషన్ లాగా ముఖ్యమంత్రి గారు దీన్ని ఈ కార్యక్రమానికి శ్రీకారం చెప్పినందుకు ప్రజలందరం కూడా మనం ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇక్కడెక్కడ ఏదైనా సమస్యలు, ఎందుకంటే మనం ఎంతో మేలు చేశాం ఈ 4 సంవత్సరాల్లో. నవరత్నాల మూలంగా ప్రతి కుటుంబానికి, ప్రతి గ్రామంలో మేలు జరిగింది. అయినా కూడా ఎక్కడో చోట చిన్న చిన్న సమస్యలు ఇంకా ఉన్నాయని చెప్పి ఆయన గ్రహించి, దానికి కూడా వాళ్ళను కూడా మనం వదిలిపెట్టకూడదు, వాళ్ళకు కూడా మనం మేలు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దానికి మనందరం కూడా ముందుకొచ్చి ఎవరికైనా సమస్యలు ఉంటే ఇంకా నమోదు చేసుకుని, ఈ వాలంటీర్లు గృహసారథులు వాళ్ళ గ్రామానికి వచ్చినప్పుడు, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తెలియజేయడము, లేదా ఆ సమయంలో ఒకవేళ వాళ్ళు ఉండకపోతే తర్వాత కూడా సచివాలయంలో నమోదు చేసుకుంటే చాలా వరకు సమస్యలు 7 రోజుల లోపల తీర్చబడతాయి. కొన్ని ఈ రేషన్ కార్డ్ స్ప్లిట్లు లేదా ఫ్యామిలీ మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే దానికి 14 రోజుల కాల వ్యవధిలో తీర్చబడతాయి. ఈ జగనన్న సురక్ష కింద కవర్ అయినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయంటే, కుల ధృవీకరణ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్లు, తర్వాత బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు, అదేవిధంగా ఫ్యామిలీ మామూలుగా కుటుంబ ధృవీకరణ పత్రం, వివాహ ధృవీకరణ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్లు, లావాదేవీలు అంటే లావాదేవీలు కౌలు రైతులకి వాళ్ళకి కావాల్సిన కార్డులు, 4 నెంబర్ ఆధార్కి లింక్ చేయకపోవడం. చాలామందికి నేను ఏదైనా గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఒక మహిళను అడిగినప్పుడు, ఏమన్నా నీకు అమ్మఒడి వచ్చిందమ్మన్నంటే వాళ్ళు మాకు రాలేదంటారు. మీ పక్కన ఉన్న వాలంటీర్ని అడిగితే వాళ్ళు ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదు సార్ అంటారు. ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కింద ఇది ఈ పథకం తీసుకొచ్చారు కాబట్టి మన అందరం కూడా దీన్ని వాడుకోవాలి. అదేవిధంగా ఈ హెల్త్ కార్డు, రేషన్ కార్డు స్ప్లిట్ అని చెప్పాను ఇప్పుడే, తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా నేను చెప్పినట్టు ఇందాక ఒక ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు ఊర్లో ఉంటారు, పిల్లలు ఎక్కడో చదువుకోనో లేక వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే వాళ్ళ వల్ల వీళ్ళకి రావాల్సిన పథకాలు రాకపోతుండవచ్చు. దానికోసం కూడా ఇవాళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది స్ప్లిట్ చేసుకోవచ్చు. ఈ 11 అంశాల వల్ల నాకు తెలిసి ఎక్కడెక్కడ 1-6 మిగిలిపోయినటువంటి కేసులు కూడా ఈ పథకాలు రాలేదని వాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు. దానికి పరిష్కారం ఈ జగనన్న సురక్ష అనేది మనందరం కూడా తెలుసుకోవాలి. తప్పనిసరిగా మీరందరూ కూడా మీ మీ గ్రామాల్లో, మీ మీ పరిధిలో ఈ సమస్యకు మనం రానున్న 4 రోజుల లోపల శాశ్వత పరిష్కారానికి నా వంతు నేను కూడా కృషి చేస్తాను. తప్పకుండా దానికి సంబంధిత అధికారులు, ముఖ్యంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ కృషి చేసి ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని రేపటి చేయాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఇవాళ ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమం మొదలు పెడుతుందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.